రైట్ అండి పద్మజ గారు, ఒక నిమిషం. ఎస్ ఒక నిమిషం అండి పద్మజ గారు. అసలు ఈ యొక్క వ్యాఖ్యలకు అసలు కారణం ఏంటో, మూల కారణం ఏంటో, ఎక్కడి నుంచి ప్రారంభమైందో ఒకసారి మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. మరి ఈ విజయవాడలో ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న అత్యాచార ఆ యొక్క ఘటన దగ్గర నుంచి మరి శ్రీనివాసరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీకి మరి మీరు అధ్యాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, విజయవాడలో జరిగిన ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఘటన మరి ప్రారంభం అనుకుంటే, అక్కడి నుంచి మరి మూలాలు ప్రారంభమయ్యాయనుకుంటే, ఇంతవరకు దిగజారడానికి ఈ యొక్క మాటలు ప్రయోగం జరగడానికి అసలు ఎవరు కారణం అంటారు? ఒకవేళ పార్టీ లేనంటారా, లేకపోతే వ్యక్తిగత దూషణలు అంటారా, మీరేమంటారండి శ్రీనివాసరెడ్డి గారు? సార్ నమస్తే అండి. సోదరి పద్మజ గారికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరండి? నేను దుర్గాప్రసాద్. ఎస్ దుర్గాప్రసాద్ గారు, మీకు పద్మజ గారికి గుడ్ ఈవినింగ్ అండి. మనం ముందుగా ఏం చూడాలంటే అండి, పార్టీలు అధికారము ప్రతిపక్షం ఇవన్నీ తర్వాత, ముందుగా మనం మనుషులం, సంస్కారం అనేది ఉండాలి. ఒక సంస్కారం లేనటువంటి పరిస్థితుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుష్ట చతుష్టయం సార్. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫలాని వాళ్ళు తప్ప ఇంకెవరు అధికారంలో ఉండటానికి వీల్లేదు, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తప్ప ఇంకెవ్వరు కూడా అధికారంలోకి ఉండటానికి వీలు లేదు అనే దుగ్ధతోటి, అనే స్వార్థంతో ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి, ఇప్పుడు ప్రజా సంక్షేమం కోసము కోట్ల రూపాయలు, 1,37,00,000 రూపాయలు ప్రజల ఖాతాల్లో నేరుగా, ఎక్కడ ఎటువంటి అవినీతి లేకుండా, దళారులు లేకుండా, జన్మభూములు లేకుండా నేరుగా వేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోవడానికి వాళ్ళకి ఏ విధమైన ఆయుధాలు లేవు ఇక. ఎందుకంటే ప్రజల్లో ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని ప్రజల్లో ఆయన ఏర్పరచుకున్నారు. అటువంటి ఆయన ఎదుర్కోవడానికి రాజకీయంగా ఎదుర్కొనేటటువంటి సత్తా లేదు, ధైర్యం లేదు, ఏదో జరిగిపోతున్నట్టుగా అల్లర్లు అలజడులు ఈ రాష్ట్రంలో సృష్టించారు. మీరు చెప్పిన దగ్గరికే వద్దాం సార్, విజయవాడ సంఘటన, ఎవరు కూడా ఎలాంటి సంఘటనలు, ఎవరు కూడా అవాంఛనీయ సంఘటనలు ఎవరు ఎంకరేజ్ చేయరు, ఎవరు వాటిని జరగాలని కోరుకోరు. అటువంటి వాటి జరగకూడనే జరిగినప్పుడు ప్రభుత్వం ఎలా స్పందించింది అనే దాని మీద ఎవరైనా సరే దృష్టి సారిస్తారు. ప్రధానంగా అక్కడ ఒక మానసిక వికలాంగురాలు, ఆవిడ మానసికంగా మైండ్ ఎదగలేదే తప్ప పాపం తను చేసుకున్న పాపం ఏంటంటే శారీరకంగా అందంగా కనిపించింది. ఆమెని ఆ శ్రీకాంత్ అనేటటువంటి ఒక ఎంప్లాయీ ట్రాప్ చేసి ఆ కుటుంబాన్ని మోసగించి, ఇంకా ఇక్కడ ఒక విశేషం ఆలోచించాల్సిన విషయం కూడా ఉంటుంది దుర్గాప్రసాద్ గారు, ఆ పాపకి ఆ శ్రీకాంత్ వాళ్ళ పేరెంట్స్ కి, అదే ఆ పాప వాళ్ళ పేరెంట్స్ కి శ్రీకాంత్ ఎవరో తెలుసు. శ్రీకాంత్ వాళ్ళ ఇంటికి వస్తా ఉంటాడు, పోతా ఉంటాడు. ఇంకా మూలాల్లోకి వెళ్తే వీళ్ళందరూ కూడా ఒకే పార్టీ. అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అనే దాని మీద సీరియస్ గా దృష్టి సారించాలి. సరే జరగకపోవడం జరిగింది, రోజు వెళ్తాడు రోజు వెళ్తుంది ఆ పాప శ్రీకాంత్ వెంట, పంపకూడదు వాళ్ళు. సరే ఆ రోజు రాలేదు, ఏదో జరిగింది, భయం వేసింది, జరిగింది భయం వేసింది. మరుసటి రోజున ఆవిడ జాడ తెలిసింది, ఆ శ్రీకాంత్ ఇంకా మోసం చేసి, మనం టీవీ సీరియల్లో చూడలేదు సార్, నమ్మిన వాళ్ళని మోసం చేసి ఆడవాళ్ళని మోసం చేసేవాడు, వాడు ఇంకొకళ్ళని కూడా పార్చాలని ప్రయత్నం చేశాడు, వాడు సక్సెస్ అయ్యాడు. సరే దానికి ప్రభుత్వం ఏం చేసింది, ఇమీడియట్ గా అక్కడ అటెండ్ అయ్యి హోంమంత్రితో సహా, మరి మహిళా కమిషనర్తో సహా హాజరయ్యి తక్షణ సాయంగా 10,00,000 రూపాయలు అక్కడ ఇచ్చిన తర్వాత వెంటనే వెళ్ళారమ్మా, వెంటనే వెళ్ళారు, 22 తారీఖు ఇవే అభూత కల్పనలు. ముందుగా వెళ్ళింది ప్రభుత్వం, ముందుగా వెళ్ళింది ప్రభుత్వం. రైట్ శ్రీనివాసరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు అంటే మరి, ఎస్ శ్రీనివాసరెడ్డి గారు.
like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.